ఈరోజు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రెండు అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండు అంశాలు అంటే, ఒకటి వచ్చే నెల 2 మే శనివారం నాడు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అలాగే సంయుక్త కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, 10 జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అఫిలియేటెడ్ వింగ్స్ అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది లోటస్ పాండ్లో. కావున ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా చర్చించడం కోసం పలు అంశాల మీద కూడా ఈరోజు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని ఆ రోజు జరగబోయే సమావేశంలో అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. రెండవది, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంలో, అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 1 సంవత్సరం కావస్తుంది. ఈ 14 సంవత్సరాలు తర్వాత ఈ 1 ఏడాది ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు అయితేమీ, అలాగే ఈరోజు 2 బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తుంటే, ఈరోజు కేసీఆర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీరు 2014లో ఒక మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో చూపించి అధికారం రావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏమిటి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు మొన్న ప్లీనరీలో కానీ, ఈరోజు జరిగే బహిరంగ సభలో కానీ దాదాపు 33 అంశాలు ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఒక్క అంశమైనా కూడా మీరు హార్ట్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు దీని మీద మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు అధ్వానమైనటువంటి పరిస్థితి రైతాంగ పరిస్థితి ఉన్నది. మేనిఫెస్టోలో నేను ప్రత్యేకంగా ఒక రైతుల గురించి ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే అన్నం పెట్టి రైతన్నం గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి. ఈరోజు రైతులు అకాల వర్షాలతోని, అలాగే మీరు రైతుల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తాం పూర్తిగా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి 25% రుణమాఫీ చేసి 75% అలాగే బర్డెన్ పెట్టడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ మీద కూడా స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెప్పేసి కొన్ని వారు కేసీఆర్ గారు, అలాగే కేసీఆర్ భజన మండలి అయినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంగారు తెలంగాణ సాధిస్తాం, బంగారు తెలంగాణ ఇట్లా ఉంటుంది, బంగారు తెలంగాణ అట్టుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు బంగారు తెలంగాణ అంటే రైతు భార్యాభర్తలు, రైతు వారి వాళ్ళు బంగారమని తాకట్టు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది బంగారు తెలంగాణ అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. వారు భార్య పిల్లల ముందు బంగారం కూడా తాకట్టు పెట్టి ఈరోజు దయనీయమైన పరిస్థితి, రోజుకి 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈరోజు దాని మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రోజు ఏదైతే రైతులు చనిపోతే రికార్డ్ చేయడం అనేది ఒకటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఏ ప్రాంతంలో రైతు చనిపోయినా ఇమీడియట్గా రైతు రికార్డులో నమోదు చేసి ఆ రైతుకి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో చనిపోయిన రైతులకు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వారికి నష్టపరిహారం చెల్లించినటువంటి సందర్భం. ఈరోజు ఏ జిల్లాలో కూడా, ఏ గ్రామాల్లో కూడా రైతు చనిపోతే నమోదు చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగడం లేదు.
బంగారు తెలంగాణ అండి చెప్పుకోవడం వల్ల ఈరోజు ప్రజలను మోసవీత ప్రకట చేయడం తప్ప వేరేది ఏం లేదు. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే ఈరోజు ఎన్నో రాష్ట్రాలు విడిపై రాష్ట్రాలు విడిపోయిన ఆ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒక విధంగా ఉంటే ఇతను ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు బంగారు ఆంధ్రప్రదేశ్ కానీ బంగారు మధ్యప్రదేశ్ కానీ బంగారు మహారాష్ట్ర అని ఎవరంటలేరు. ఇతను బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటి అని అర్థం కూడా ఇది చెప్పాల్సినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలని అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవడం కాదు, వాళ్ళు వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తా చెప్పారు, కనీసం ఒక ఉద్యోగం కూడా ఇప్పలేదటువంటి పరిస్థితి. ఈరోజు అమరులైనటువంటి కుటుంబాలు ఎంతమంది తెలంగాణ కోసం అమరులైతే అంతకంటే ఎక్కువ మంది ఈరోజు రైతులు కూడా ఆత్మహత్య పాల్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఈరోజు రైతును అన్ని విధాలు ఆదుకోవాల్సిందిగా కోరుతూ, రైతులు ఏదైతే కనీసం పశువులకు కూడా మేత పెట్టలేని పరిస్థితి, పశువులను కబీలాలు తరిగిపోతున్నాయి, వాటిని వెంటనే ఆదుకోవాల్సిందిగా రైతాంగాన్ని మన అన్ని విధాలు ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మీరు ఎంతో అంగు హారబాటలతోని ప్లీనర్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ ప్లీనర్లో రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా మీరు ఒక ప్రకటన చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కేసీఆర్ పరిపాలన చూస్తుంటే 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందో సేమ్ పరిపాలన ఈరోజు కేసీఆర్ ఒక ఏడాది నుంచి అందరికీ ఒక పెద్ద సినిమా చూపిస్తున్నాడు తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ప్రతి రైతుని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి వారికి అన్ని విధాలు ఆదుకోవాల్సిందిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిన ఆ మేనిఫెస్టోలో కూడా ప్రతి అంశం మీద కూడా మీరు ఈరోజు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈ మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో చూపించి మీరు అధికారులు రావడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ప్రతి అంశం మీద కూడా చెప్పినట్టయితే ప్రజలకు స్పష్టత వస్తుంది. మీరు ఏ విధంగా ఏదైతే ఈ మేనిఫెస్టో అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అధికారం చేపట్టారో ఖచ్చితంగా మీరు దీని మీద చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఫ్లైఓవర్ అయితేనేది, ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మెట్రో రైలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఆ రోజు ప్రారంభించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి అని పేరు పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే, హుడాని హెచ్ఎండి చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఈరోజు జిహెచ్ఎంసి ఓటు అడిగే ఒక దమ్ము ధైర్యం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఈరోజు విమర్శలు చేయడం కాదు, మేము ఒకటే ప్రశ్న చేస్తున్నాం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 2014 దాదాపు 33 అంశాలు అతను మేనిఫెస్టోలో పెట్టి అలా మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి చేస్తుంది ఒకటి. మేనిఫెస్టోలో ఎక్కడ యాదగిరిగుట్టకి 100 కోట్లు ఇచ్చి రియల్ ఎస్టేట్లో డెవలప్ చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టలేదు ఆయన. అలాగే జిహెచ్ఎంసీలో కూడా అన్ని ఇప్పుడు సెక్రటరేట్ మారుస్తా, అది మారుస్తా, ఇది మారుస్తా అని చెప్పి ఇప్పుడేమో కంటోన్మెంట్కి మారుస్తా అని చెప్పి ఒక ఆలోచన. పూట ఒక మాట, పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఘనత కేసీఆర్ది. ఈరోజు వాళ్ళకి జిహెచ్ఎంసీ 2009 టీఆర్ఎస్ ఒక్క కార్పొరేటర్ కూడా పోటీ చేయలేదు. ఈరోజు అలాంటి పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫేస్ చేయబోతుంది. ఈ ఎన్నికలు ఫేస్ చేయాలంటే వాళ్ళకి కనీసం ఒక డబుల్ డిజిట్ అయిన కార్పొరేటర్ గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 10 లక్షల మంత్రులు సభ పెడుతున్నారని చెప్పి అంటే ఈరోజు అన్ని టీవీలు మీరే చెప్తున్నారు జిహెచ్ఎంసీలో ప్రతిష్టాపన తీసుకున్నది గ్రేటర్ నుంచి 2 లక్షల మంది తరలిస్తున్నారు అని చెప్పేస్తే గ్రేటర్ల వాళ్ళకి గెలిచే సత్తా లేదు కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటే ప్రాంతంలో ఒకరోజు ఈ సభ ఒకరోజు బహిరంగ సభ పెట్టడం అనేది ఎక్కడ చూడలేదు. ప్రజా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు వస్తున్నటువంటి కమిషన్ డబ్బులతో ఈరోజు ఇవన్నీ బహిరంగ సభలు పెట్టడం తప్ప కార్యకర్తలకి వాళ్ళ కడుపు నింపుకునే కార్యక్రమాలు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదు. ఏదైనా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. రాబోయే రోజుల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఒక మేయర్ సీటు కైవసం చేసుకుని ఆశ్చర్యపోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలు వచ్చే టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇనండి, మేము సమైక్య శంకారం ప్రకటించిన తర్వాత కూడా ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు.
ఆత్మహత్యలనేది దాదాపు టిఆర్ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి రైతులు కేసీఆర్ ప్రొవోక్ చేసే మాటలకు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రొవోక్ చేసిండు అందరినీ తెలంగాణని నీ బంగారు తెలంగాణ సాధిస్తా అని చెప్పేసి అప్పుడెప్పుడు చెప్పలే. ఇప్పుడు వచ్చినాక బంగారు తెలంగాణ అంటున్నాడు. ఆ బంగారు తెలంగాణ అంటే ఏందో దాన్ని అర్థం చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పుడు వెరీ క్లియర్ అడుగుతున్నా, మా బంగారు మహారాష్ట్ర అని ఊరంటలేరు, బంగారు ఛత్తీస్గఢ్ అంటలేరు, బంగారు మధ్యప్రదేశ్ అంటలేరు, ఈయన ఒక్కడే బంగారు తెలంగాణ. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ బంగారు తెలంగాణ? రైతులు దావడమే బంగారు తెలంగాణ అడుగుతున్నా నేను. ఆ రోజు వెరీ మీరు అడగడం ఏంటంటే, ఆ రోజు అమరులు అయినటువంటి ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రైతులు ఈరోజు చనిపోతున్నారు బంగారు తెలంగాణ. వాట్ ఈస్ ద మీనింగ్ డిఫరెన్స్ ఏంటి? ఆ రోజు తెలంగాణ కోసం చనిపోయినటువంటి వాళ్ళైతే ఈరోజు, ఆ రోజు అతను ఎమోషనల్ స్పీచ్ రెచ్చగొట్టే ప్రసంగాలతో చాలామంది చనిపోయారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివైడ్ కావడంలో వచ్చే సమస్యల మీద పోరాటం చేసింది తప్ప ఆ రోజు ఎక్కడ కూడా మేము దీని మీద మేము వ్యతిరేకంగా పోరాటం చేసినట్లేదు. డివైడ్ అయిన తర్వాత వచ్చే సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు తీర్పు అనేది ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి జిహెచ్ఎంసీలు ఇది హైకోర్టు నిర్వహిస్తున్నట్టు కనపడుతుంది. స్పష్టంగా చేయాలంటే ఎందుకంటే ఈరోజు హైకోర్టు రెండు మూడు సార్లు కూడా ఈరోజు మందలించడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మీరు ఎన్నికలు ఎప్పుడు పెడతారో స్పష్టమైన డేట్ చెప్పాలని చెప్తే చెప్పలేని పరిస్థితి వాళ్ళకి. అలాంటి పరిస్థితులు కేవటే డిసెంబర్ 15 లోపల నిర్వహించాలని చెప్పేసి ఒక డైరెక్షన్ పాస్ చేయడం అనేది ఒక చాలా హర్షణీయం. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాలన, ప్రజలు పాలించాల్సినటువంటి ప్రభుత్వం పాలించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే హైకోర్టు తీర్పుతోనన్న కనువిప్పు చెంది టీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 15 కంటే ముందు ఎన్నికలకు పోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది.